బాహుబలి క్రేజ్ ను థియేటర్ల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. అనంతపురంలో బాహుబలి మూవీ టికెట్లు భారీ ధరలకు అమ్ముతున్నారంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. మూవీ టికెట్లు 1000 నుంచి 2000 రూపాయలకు అమ్ముతున్నారని ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యువకులు ధర్నాకు దిగారు. నిబంధనల ప్రకారం అమ్మకుండా అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సామాన్యులు సినిమా చూసేందుకు వీల్లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సినిమాని ఆసరాగా చేసుకుని సామాన్య పేద మధ్య తరగతి కుటుంబానికి దివాలా సినిమా చూసే పరిస్థితి లేదు. అనంతపురం నగరంలో నడిబోర్డున ఉన్నటువంటి ఎస్వి థియేటర్ యాజమాన్యం మైండ్ థియేటర్ గా ఇక్కడ బాహుబలి 2 సినిమాని ఇవాళ ఆడించడం జరుగుతున్నది. ఏదో ప్లాటినం కోచ్ అంట, ఏసీ కోచ్ అంట, రకరకాలుగా వీళ్ళు ఇవాళ ఈ రకంగా 1000 రూపాయలు వసూలు చేస్తా ఉంటే అధికార గణం కావచ్చు, పోలీసు ఉన్నత అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఇలాంటి మరి మాఫియా పైన టికెట్ల దండుకుంటున్నటువంటి ఇలాంటి మాఫియా పైన దేశంలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనంత క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి బాహుబలి ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకు ఎక్కువవుతోంది. మూవీపై భారీ అంచనాలు ఉండడంతో అభిమానులు టికెట్ల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బాహుబలి రిలీజ్ అయ్యే థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. మొత్తం 17 థియేటర్ల దగ్గర అభిమానుల హడావిడి ఎక్కువయ్యింది. అయితే సినిమా టికెట్లు ఆన్లైన్ లో మాత్రమే లభిస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ లో 3 థియేటర్ల ఆడుతున్నప్పటికీ ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పటికీ 3 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం, టికెట్లు దొరకడం లేదు. ఆన్లైన్ పెట్టిన ఏరియాలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాకు చాలా కాంప్లిమెంట్ చేశారు. మొత్తం స్పెషల్ బెనిఫిట్స్ షోలో ఇచ్చాము. మార్నింగ్ 8 o'clock, 11 o'clock డీజే ప్రోగ్రామ్, ఊరేగింపు, 2 ప్రోగ్రామ్స్ అనేది అరేంజ్ చేస్తాం. బాహుబలి మూవీ సందడి మహబూబ్ నగర్ లో అంతంత మాత్రమే కనిపిస్తోంది. థియేటర్లలో టికెట్లన్నీ ఆన్లైన్ లో బుక్ అయిపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. టికెట్ల అమ్మకం లేకపోవడంతో థియేటర్ల దగ్గర పెద్దగా జనం కనిపించడం లేదు. కొన్ని థియేటర్లలో ఇదే అదునుగా బుకింగ్ ద్వారా కొన్ని టికెట్లు మాత్రమే అమ్మి మిగతా టికెట్లు బ్లాక్ చేస్తున్నారు. ఎక్కువ ధరకు టికెట్లు కొనలేక వచ్చిన అభిమానులు వెనుతిరుగుతున్నారు. Thank you.